డప్పు కళాకారుడైన తనకు పింఛన్ ఇవ్వకుండా వైసీపీ ముఖ్య నాయకుడు గ్రామ సర్పంచ్ గ్రామ వాలంటీర్ వీరేష్ అడ్డుపడుతున్నారని సజ్జలగూడెం గ్రామానికి చెందిన దుద్ది ఎల్లప్ప మీడియా ముందు వాపోయాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం గ్రామానికి చెందిన ఎల్లప్పకు జగనన్న ప్రవేశపెట్టిన డప్పు కళాకారుల పింఛన్ గత 3 నెలల నుంచి అందుతుందన్నారు. అయితే దేవరబెట్ట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 28-2A లో 30 సెంట్లు 28-3A లో 95 సెంట్లు మొత్తం ఎకరా 25 సెంట్ల వ్యవసాయ భూమి తనకు ఉందని తెలిపారు. అయితే తనకు తెలియకుండా వేరే వ్యక్తి తప్పుడు అగ్రిమెంట్లు సృష్టించుకుని భూమిని కబ్జా చేయాలని చూశాడని చూస్తే స్పందనలో అర్జీ పెట్టుకున్నారని తెలిపారు. అయితే వైసీపీ ముఖ్య నేతలు గ్రామ సర్పంచ్ వాలంటీర్లు తనపై కక్ష పెంచుకున్నారని వాపోయారు. తనకు రావాల్సిన డప్పు కళాకారుల పెన్షన్ను నేటి వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే మళ్ళీ రేపు 4 తారీఖు విషయం చెప్తున్నాడు, సాయంత్రం 4 గంటలకు విషయం అని చెప్తున్నాడు. ఇచ్చేదేమి ఇచ్చిందేమి మనకు కొరత లేదు. సర్పంచ్కి మీకేం ఏమి ఇబ్బంది ఎందుకు ఇవ్వడం నేను అడగలంటు సర్పంచ్ అంటే అది చెప్తున్నాను. సర్పంచ్ అంటే మీ ఆ వార్త నేను తాతగా రెడ్డితో పోయేసి మాట్లాడాలి. నువ్వు నేను ఇప్పుడు కోటి ఇచ్చేసాం కానీ అది రెడ్డికి చెప్పారా ఇవ్వద్దని చెప్పినారు. నాకు ఏం చేయను కాదు. మరి ఆ భూమి విషయంలో నా మరి ఏమన్నాడు నీకు ఇస్తావా, భూమి ఇచ్చే మనుషుందే ఇచ్చే ఇక్కడ మనుషుందే ఇచ్చేలేనని నేను అన్నాను. నేను ఇచ్చేదే లేదు, మా అప్పు వచ్చి నానేటికి ఇస్తున్నాను అన్నాను. అంటే ఎవరికి వెళ్ళ భూమి అది నా వానికి వెళ్ళట్టు నేను నన్ను ఇచ్చేలేనని నేను అన్నాను. ఇప్పుడు భూమి సమస్య కోసం నీ పింఛన్ ఆపినారా? ఆపినారు. అదేనా ఇంకేమన్నా? అంతే అంతే సార్.